హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సిపిగెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్స్ అండ్ దాంతోపాటుగా సో ర్యాంక్ని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఒక సబ్జెక్టులో ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఎవరికి ర్యాంక్ ముందుగా ఇస్తారన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ర్యాంక్ చాలామందికి ఈ డౌట్స్ అయితే వస్తాయి. సో ర్యాంక్ కార్డ్స్ రాకముందే మీకైతే ఈ వీడియో క్లారిఫికేషన్ ఇస్తే, మీ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత సో మీకైతే డౌట్స్ అయితే ఉండవన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకైతే చేస్తున్నాను. సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఒకసారి ఇక్కడ డిస్ప్లే పైన చూడొచ్చు. సో 6th నెంబర్ మీద డిక్లరేషన్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ అనేది మీకు ఈ విధంగా కండక్ట్ చేస్తారు. సో వన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ వచ్చిన తర్వాత సో ఇద్దరికి సేమ్ మార్క్స్ టాలీ అయ్యాయి అనుకోండి, ఇద్దరు పర్సన్స్కి సేమ్ మార్క్స్ వస్తే సో అందులో ముఖ్యంగా ఎవరైతే సీనియర్ ఉంటారో, అంటే ఏజ్లో వన్ డే కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏజ్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది. వన్ డే కావచ్చు, వన్ మంత్ కావచ్చు, వన్ ఇయర్ కావచ్చు. సో ఎవరైతే సీనియర్ ఏవైతే ఉంటారో, ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంక్ అయితే ముందుగా కేటాయిస్తారు. ఆ తర్వాత తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే మనకు ర్యాంక్ అయితే తర్వాత కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ రెండింటిలో కూడా ఏజ్లో కూడా సేమ్ ఉన్న వాళ్ళకైతే సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు ఎంత గెయిన్ చేశారన్నది వాళ్ళు అయితే ఎలా చేస్తారనమాట. సో పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీరు ఇప్పుడు ఒక 90 క్వశ్చన్స్లో మీరు ఎంత 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, మీకు దాదాపుగా 40+% మీరు అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. అదే 100కి మీరు 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు 40% అవుతుంది. కాబట్టి సో 90కి 40 అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ అయితే ఇస్తారనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ విధంగా చెప్తున్నాను. సో ఎవరైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఎక్కువ గెయిన్ చేస్తారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ముందుగా ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఏజ్ తర్వాత ఒకవేళ ఏజ్ కూడా టాలీ అవుతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే వాళ్ళైతే కన్సిడర్ చేస్తారనమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్స్ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో వన్స్ ర్యాంక్ కార్డ్స్ అనేది అప్డేట్ అవ్వగానే మన వెబ్సైట్లో పెడతారు. దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన లైవ్ డెమో, దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ అండ్ దాంతోపాటుగా సీట్ అలాట్మెంట్, ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.